మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది, కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. తీయటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు, అలాగే తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు, అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది, అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది, అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి, అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. కాలమే జీవితం, కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే. నీకు సాయం చేసేవారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే, ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చేయి పట్టుకుని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.